ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు నెక్స్ట్ సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. ఎందుకని చంద్రబాబు నాయుడు? ఎందుకంటే ఐటీ డెవలప్మెంట్ చూసాం కదా ఇక్కడ హైదరాబాద్ ఎలా డెవలప్మెంట్ అయిందో, సో అది చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యమవుతుంది. ఇంతకుముందు పాలన చూస్తారు కదా, అప్పుడు ఎలా ఉండేది? ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కూడా బాగుంది. ఈ 5 సంవత్సరాలు జగన్ పాలన మీకు ఎలా అనిపించింది? నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. ఏం నచ్చింది, ఏం నచ్చలేదు? జగన్ ఎడ్యుకేషన్ పర్పస్, సో ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థ మొత్తం చేంజ్ చేశాడు, అదొక్కటి సూపర్ ఉంది. ఇంకా రిమైనింగ్ డెవలప్మెంట్ ఎలా ఉందంట? డెవలప్మెంట్ ఏం లేదు కదండి. ఏం లేదండి. ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, అవి ఎలా ఉన్నాయంట? అవి అమలు అవుతున్నాయి పక్కాగానే. అందరికి వస్తున్నాయి? వస్తున్నాయి. ఓకే, ఓన్లీ వైసీపీ వాళ్ళకే వస్తున్నాయని కొంతమంది అంటున్నారు కదా, అది అంత ఐడియా లేదు. మీకు వచ్చిందా, మీరు ఏమేమి లబ్ధి పొందారు? లేదండి, నేను ఎంప్లాయ్ కదా, నాకేం లేదు. ఏం లేదు. మీకు తెలిసిన వాళ్ళకి ఏమైనా లబ్ధి పొందారు? వస్తున్నాయి. సో వై నాట్ 175 అంటున్నాడు కదా, మరి జగన్ గారు వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఛాన్స్ మేబీ ఉండొచ్చు. సో అంటే వాళ్ళ సొంత సిస్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్పై విమర్శలు చేస్తుంది కదా, దాని గురించి మీరేమనుకున్నారు? అది ఐడియా లేదండి, సో దానివల్ల ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చు. సో మరి చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సింగిల్గా ఎందుకు రాలేకపోతున్నారు? సింగిల్గా అంటే ఇక్కడ జగన్ బలం ఎక్కువ ఉంది కదా, అందుకు. అంటే జగన్ అన్ని బాగానే చేశారు అంటున్నారు, ఎందుకు మరి అతనే రావాలనుకుంటలేరు? ఐటీ పెద్ద డెవలప్మెంట్ లేదు కదా ఏపీలో కంపేర్ విత్ తెలంగాణ. ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ, అది డెవలప్ డెవలప్డ్ అంటే ఇక్కడ బికాజ్ ఆఫ్ చంద్రబాబు వల్లనే డెవలప్ అయింది కదా, అందుకు. సో తను చేయగలడు కదా అని. మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పొత్తులతో వస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్ ఈస్ గుడ్ డెసిషన్.